ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్త అంబికా రాజా ఎన్నిక. అంబికా రాజాను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏలూరు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ చైర్మన్ కాగిత మాణిక్యరావు మరియు సిబ్బంది ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా నేనున్నాను. ఫస్ట్గా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి ఉపాధ్యక్షులుగా అంబికా రాజా గారిని ఈరోజు నియోగపత్రం ఇచ్చి ఆయన సేవలను ఉపయోగించుకోవటానికి ఈరోజు నుంచి మేము అంబికా రాజా గారికి సేవలు మేము ఈరోజు నుంచి ఉపయోగించామని తెలియజేస్తాం. చాలా సంతోషపడుతున్నాం. జై వాసవి. ఆశీస్సులతో అంతా జయప్రదంగా మీ మా సహకారాలని తీసుకుని జయప్రదంగా మనం ముందుకెళ్దాం. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాల గురించి అన్నీ కూడా మనందరం కలిసి మాట్లాడుకుని ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందో అవన్నీ కూడా చర్చించుకుని తప్పకుండా విజయం సాధించాలని చెప్పి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అంబికారాయ్. మరి నేను వరేల ఆర్యవైశ్య మహాసభలో 7 సంవత్సరాలు ఉన్నాను. నేను స్టేట్ ప్రెసిడెంట్ చేశాను. వరేల ఆర్యవైశ్య మహాసభ 150 దేశాలకి టైఅప్ అయి ఉందండి ఇది. అలాగా ఇప్పుడు కంటిన్యూ 50 దేశాలు జరుగుతూనే ఉన్నాయి ఇందులో వ్యామ్లో. అలాగా స్టేట్లో ఉన్నప్పుడు ఈ మన కోన శ్రీనివాస్ గారు మన తాడేపల్లి నుంచి ఎన్నిక చేసుకున్నారు. అలాగే దీనికి మనకు బ్రాండెడ్ అంబికా రాజా గారు, మరి వ్యామ్ ఉన్నానంటే అంబికా రాజా గారు ఉన్నారంటే మా ఏలూరులో కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు సపోర్ట్గా అన్నిటికీ ఉండేది అంబికా సంస్థ. ఏ సంఘంలో ఉన్నా కూడా మేము అంబికా గారికి దగ్గరికి వచ్చి చెప్తాము. అంతా మాకు కలిసి ఉంటారు, అందరితో కలిగి ఉంటారు. మరి ఈరోజు ఆయన వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మా రామకృష్ణ గారికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మనిషి, మనసున్న మనిషి మా అంబికా రాజా గారికి ఆర్యవైశ్య ప్రపంచ మహాసభకి ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వామ్ అనే సంస్థ టంగుటూరు రామకృష్ణ గారు అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు వర్చేస్తున్నారు. ఆ సంస్థ చాలా ప్రగతి పదంలో నడుస్తుంది. మన వయసు జాతి అందరికీ కూడా ఎన్నో మెరుగైన వైద్య సౌకర్యాలు లాంటివి ఎన్నో చేస్తూ
అందరికీ అందుబాటులో ఉండే సంస్థ.